హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్ కొత్త చూసే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టానప్ప. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పిల్లవాడు వచ్చాడు, అతనికి ఒక కేజీ చికెన్ కట్ చేస్తాను. అతన్ని మీకు పరిచయం కూడా చేస్తాను ఆ పిల్లని, ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చినప్పుడు మనం రీసెర్చ్ చేయాలప్ప. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి ఫియర్ అనేది పోగొట్టడానికే నేను ఇది, ఎందుకంటే నాకు కూడా చాలా ఫియర్ ఉండేది. రీసెంట్ వరకు కూడా ఫియర్, ఇప్పుడు కూడా అంటే నేను కంగారు నాది ఎక్కువ పడుతున్నా. ఈ ఫియర్ పోవడానికే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, నా కోసం చేశాను. నా నుంచి మీరు నాలాగా ఫియర్ ఉన్న వాళ్ళు కానీ నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను. ఓకే, ఒక కేజీ చికెన్ కట్ చేస్తాను. ఏం పేరు నాన్న? పేరు తేజ. తేజకి ఒక కేజీ చికెన్ కట్ చేస్తాను. ఇదో తేజ, ఇదో లివర్ ఆఫర్ వేస్తున్నావు. ఓకేనా? ఏ సైజ్ కొట్టాలి తేజ? ఏ సైజ్? ఓకే, సరే, మీడియం సైజ్ కట్ చేస్తున్నా. ఎన్నో క్లాస్ తేజ? ఎయిత్కి వెళ్తున్నావు. ఓకే, ఏ స్కూల్? గవర్నమెంటా? వెరీ గుడ్. అంటే మా బ్యాచ్ మేము కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనే చదివాము. రే తేజ, మన గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు బ్యాడ్ ఇంప్రెస్ ఉంది, అంటే చాలామంది సరిగ్గా చదువుకోరు ఇట్లా అని. ఎందుకంటే మన దేశంలో ఫ్రీగా వచ్చిందని చులకనగా చూస్తారు. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి మన కోసమే చేసేది, కానీ నువ్వు ఎలాంటి ఉంటారు, ప్రతి దగ్గర బ్యాడ్ స్టూడెంట్ ఉంటారు, గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. అది మనం గమనించుకొని మన తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళని మనకు తల్లిదండ్రులకు లేకనే కదా మనకు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నది. అంతే కదా, నువ్వు మంచిగా చదువుకోవాలా, ఎలాంటి బ్యాడ్ స్టూడెంట్స్ ఎమ్మడి తిరగొద్దు. వీళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఉన్నోళ్ళుగానైనా ఉంటారు, లేని వాళ్ళుగానైనా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చదవరు, పక్కన వాళ్ళని చదవనిచ్చారనమాట అట్లా. ఓకేనా? నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా కరెక్ట్గా టైంకి వెళ్ళి ఎక్కడ బయట తిరగకుండా, వేస్ట్ క్యాండిడేట్స్ ఎమ్మడి ఎప్పుడు తిరగొద్దు. ఇవన్నీ కరెక్ట్గా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి ఏమన్నా నా ఇంటికాడ పని చేసేంత చేసుకొని మంచిగా చదువుకో. ఓకేనా? చాలామంది డబ్బులు ఉంటే బయట మంచి మంచి స్కూల్లోనే చదివించవచ్చుగా, కానీ నేను అక్కడ ఎందుకు చదివేశారు? వాళ్ళకి ఆ స్తోమత లేకనే. చాలామంది అబ్బాయి అంటే చాలు ఎమ్మడే దాంట్లో జాయిన్ చేసేవాడు. ఏం చేస్తుంటాడు మీ నాన్న? వాచ్మెన్. ఓకేనా? నువ్వు మీ నాన్న కలల్ని నెరవేర్చాలి. నిన్ను తక్కువ అనుకునే వాళ్ళు ముక్కున వేలేసుకోవాలి. ఓకేనా తేజ? మనము ఈ ఇప్పుడున్న ఈ కాలంలో కాంపిటీషన్ చాలా ఉంది, దానికి తగ్గ చదువుకొని దానికి తగ్గ చేస్తేనే, పోరాడితేనే, కసి మీద ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. ఓకేనా? చాలా మంచిగా జాగ్రత్త చదువుకున్నాను. ఓకే దా తేజ, ఒకసారి ఇట్రా నీకు చూపిస్తా. సైడ్ ఇదండి మా తేజ వచ్చాడు. తేజ, ఓకే, మళ్ళీ నేను చికెన్ అంటుతుంది, మళ్ళీ బాగుంటుంది. ఉండు ఉండు, చూశారుగా మా తేజని. ఎంత నీ వయసు ఎంత తేజ? 13. ఓకే, 13 ఇయర్స్కి పిల్లోడు వచ్చి నన్ను ఒక మాట అడిగాడు. అంటే చూడండి, మనకు లేనితనం ఎంతగా నేర్పిస్తుందంటే, ఈ పిల్లోడు వచ్చి నేను కేజీ ఇంత అని చెప్పాను, అంకుల్ తగ్గించరా అని ఒక మాట అడిగాను. దాని దగ్గర తగ్గించరా అని ఒక మాట అడిగాను. నేను నా లాభాన్ని 20 రూపాయలు వచ్చేది 20 రూపాయలు వదిలేశాను, కానీ ఈ పిల్లోని మాటలకి నేను ఇంప్రెస్ అయిపోయాను. ఎవరు అడుగురు అంటే మనకు ఆ లేనితనం. వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి ఈ బాబు,
ఒకప్పుడు మేము కూడా కింది నుంచి వచ్చిన వాళ్ళం, ఇప్పుడు తినగలుగుతున్నాం అంటే మేము పడ్డ కష్టాలు, మాకు నేర్పించిన పాఠాలు మేము ఇలా వచ్చామన్నమాట. ఇప్పుడు ఈరోజు తినగలుగుతున్నాం హ్యాపీగా, అంటే మన తెలివితేటలే దానికి, ఎలాంటి అలవాటు లేకుండా హ్యాపీ. ఓకేనా, హ్యాపీగా మంచిగా చదువుకో. మీ నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్నల కథ నెరవేర్చు, ఓకేనా, తోడుగా ఉండు, ఎలాంటి గలీజ్ అలవాట్లకు వెళ్ళొద్దు. నేను ఇప్పుడు చెప్పింది నువ్వు మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా వచ్చి, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని నువ్వు ఎదగటానికి నా మాటలు కాస్త కొంత ఉపయోగపడాలి నీకు. ఓకే, శభాష్. ఓకేనా, మీరు కూడా ఈ పిల్లల్ని ఆశీర్వదించండి, ఎందుకంటే ఇలాంటి పిల్లల్లో మనం కసి నింపాలప్ప. చాలామంది ఏం చేస్తున్నారంటే, వాచ్మెన్ పిల్లలు కానీ వాళ్ళు కానీ మా జీవితం ఇంతే అనుకొని అక్కడనే ఆగిపోతున్నారు. మీలో కసి ఉంటే ఎవరు ఆపలేరు. మీరు ఎదగడానికి మీలో కసి ఉండాలా. నేను ఇది చేస్తున్నా అంటే ఏమవ్వాలని ఉన్నది తెలియజ, క్రికెటర్ ఓకే ఎంచుకున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతా అంటే పోలీస్ అవుతాను, ఇప్పుడు ఏం చేస్తున్నా అదే అనమాట. అంటే మేము అంటే మనకు నాకు చదువు అవ్వదబ్బా, నేను బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది, అందుకోసం ఇలాంటి చదువుకునే వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా వేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు రాని పని ఒకరు చేస్తున్నారంటే ఆనందమే కదా. ఓకే, ఏం పేరు? తేజ కదా, తేజ హ్యాపీగా మంచిగా చదువుకున్నాను. ఓకేనా, ఓకే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బాయ్.